హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు మనం రైస్ ఇంకా రోటీతో పాటు ఏవైనా స్పెషల్ రైసెస్ అంటే కోకోనట్ రైస్ లాంటి వాటితో కలిపి తినే ఆలూ కుర్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళాదుంపల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. 2-3 విజిల్స్కి కుక్ అయిపోతాయండి. ఇలా సాల్ట్ వేసి ఉడికించడం వలన పొటాటో టేస్టీగా ఉంటుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారనిచ్చి మూతను తీసుకోవాలి. ఈ ముక్కల్లో హాట్ వాటర్ని డ్రైన్ చేసి చల్లని నీరు వేసుకోవాలి. ఇలా చేయడం వలన బంగాళాదుంప తొక్క త్వరగా వచ్చేస్తుంది. బంగాళాదుంప తొక్కని తొలగించి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, గరం మసాలా దినుసులు 2 చొప్పున వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసి వేగనివ్వాలి. ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్ని కూడా యాడ్ చేసి వేగనివ్వాలి. అలాగే జీడిపప్పును కూడా వేయాలి. జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని కొద్దిగా యాడ్ చేయాలి. పచ్చి కొబ్బరి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఆనియన్ వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పైన్ పేస్ట్లో రెడీ చేసిన మసాలాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోనికి చేంజ్ అయిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం రెడీగా పెట్టుకున్న మసాలాని కూడా అందులో యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ ఆలూ కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీ ఇంకా రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ కర్రీని కోకోనట్ రైస్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. కోకోనట్ రైస్ రెసిపీని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి మరి. అంతేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.